వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మన న్యూస్ అనాలిసిస్లో మొదటి పార్ట్లో మనం మాట్లాడుకోబోయే అంశాలు ఇవి. అమిత్ షా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. సో అక్కడ ఏం జరిగింది? రెండు, చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోబోతున్నారు కాబట్టి బీజేపీతోటి ప్రత్యేక హోదాపై రాతపూర్వకంగా హామీ ఇస్తే కానీ పొత్తు పెట్టుకోకూడదు అని జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ట్వీట్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. ఇక వివేక కుటుంబం కడపలో రంగంలోకి దిగవచ్చు, వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దింపొచ్చు కడప ఎంపీ సీటుకి అనే వార్తల నేపథ్యంలో ఆ కుటుంబం ఇప్పుడు సన్నాహాలు చేసుకుంటుంది అనేటువంటి సమాచారం. ఇక నాలుగో వార్త, వర్మగారి వ్యూహం సినిమా బాక్సాఫీస్ను బద్దలగొడుతోందండి. ఆ విశేషాలు చెప్తాను. దాంతోపాటుగా అక్కడ అయిపోయింది బాక్సాఫీస్ దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ నెట్లో ఈ వ్యూహం సినిమాని, దాంతోపాటు ఆ సెకండ్ పార్ట్ని కూడా, శబ్దం అనేదాన్ని కూడా చూపించబోతున్నారట. ఆ వివరాలు కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సీట్ల సర్దుబాటు మీద నిన్న కలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీ వెళ్ళి 10:30 సమయంలో అమిత్ షా గారిని కలిశారు ఢిల్లీలో. దాదాపు 2 గంటల సేపు ఉన్నారు అక్కడ అనేది వార్తలు. సో సీట్ల సర్దుబాటు మీద ప్రధానంగా చర్చ. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ వారు ప్రస్తుతం పొత్తుకి అంతా సుముఖంగానే ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు అనే అంశం పెండింగ్లో ఉంది. ఈ వార్తల సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికే మేము జనసేనతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఇచ్చాము, ఈ నేపథ్యంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వలేము అని చెప్తున్నారని, కాబట్టి ఈ సీట్లు ఎన్ని అనే విషయం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతోంది అని. వాళ్ళేమో అంటే బీజేపీ వాళ్ళేమో 7 MP 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారట. వీళ్ళు అంత ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి బీజేపీకి 4 MP సీట్లు, 6 వరకు MLA సీట్లు ఇవ్వాలి అని చెప్పి టీడీపీ ఆలోచిస్తోందట. ఇది ఓవరాల్గా పిక్చరు. బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా గతంలో ఎన్డీఏతో సంబంధం ఉన్నటువంటి పాత మిత్రులందరినీ కలుపుకుంటోందండి. బీహార్లో ఆల్రెడీ నితీష్ కుమార్ కలుపుకున్నారు, ఉత్తరప్రదేశ్లో RLD అనేటువంటి పార్టీని కలుపుకున్నారు. ఇక రేపో మాపో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కూడా కలుపుకుంటారు, ఆయన బిజూ జనతాదళ్ని. ఆ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుంటారు, లేక ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అనేది రీజన్ ఏంటి, ఎందుకు బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది అనడానికి అన్నమాట. అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం నిన్న ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇవాళ కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారండి. అయితే దీని మీద నిన్న వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు అని అందరూ పిలిచేటువంటి వివి లక్ష్మీనారాయణ గారు ఒక ట్వీట్ చేశారండి. ఏమంటారు వారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించడం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలను నెరవేర్చడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రణాళిక ఉపసంహరణ మరియు వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపును హేతుబద్ధీకరించడం గురించి అమిత్ షా గారి నుండి సీట్ల భాగస్వామ్యాన్ని NDAతో పొత్తు ఖరారు చేయడానికి ముందు వ్రాతపూర్వక హామీ తీసుకోవాలి, వ్రాతపూర్వక హామీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాలి అని మన జేడీ లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేస్తున్నారండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాదు ప్రత్యేక హోదా అనే అంశం మీద తీవ్రమైన పోరాటం చేసి మెడలో ఉంచి ఢిల్లీలో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి ప్రజలకు చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారిని లక్ష్మీనారాయణ గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఇంత గట్టిగా, ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవండి. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ చేసిన తర్వాత మరి విమర్శలు వస్తాయి అనేటువంటి బహుశా ఉద్దేశంతో ఆయన మరొక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలు నెరవేర్చాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని, వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపు హేతుబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వద్దకు అఖిల పక్ష బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గారు నాయకత్వం వహించాలి. సిఏఏ బిల్లు ఆమోదం, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అండ్ ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బిల్లును ఆమోదించే సమయంలో ఈ సమస్యలను డిమాండ్ చేసే అవకాశాలు ఎందుకు జారగడుచుకున్నారో కూడా ఆయన ప్రజలకు స్పష్టం చేయాలి అని రాశారండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే యాజ్ ఏ సెకండ్ థాట్ వివి లక్ష్మీనారాయణ గారు ఈ సెకండ్ ట్వీట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ప్రశ్నిస్తున్నారు, బాగానే ఉంది. మరి 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి దాన్ని ముందుగానే స్కటిల్ చేయడానికి ఇదిగో నేను జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాను అని చెప్పి, కానీ అడిగిన దాంట్లో తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడుగుతున్నారు వివి లక్ష్మీనారాయణ గారు?
మీరు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళాలట. ఏమంటే నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు తీసుకెళ్తారా అఖిల పక్షాన్ని? అయినా జగన్మోహన్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ప్రత్యేక హోదాను డిమాండ్ చేసే వ్యక్తిలాగా కనిపించారా లక్ష్మీనారాయణ గారికి? అంటే 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, స్పెషల్ స్టేటస్ కావచ్చు, వారు రాసినటువంటి మిగతా అంశాలు కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, మరి ఆయన వైఖరి స్పష్టంగా తెలుసు మనకి. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 2018లో ప్రత్యేక హోదా అంశం మీద తగదా పెట్టుకొని బీజేపీతోటి బయటకు వచ్చారు కదా ఎన్డీఏలో నుంచి. వారికున్న 2 మంత్రులను కూడా రిజైన్ చేయించారు కదా. పార్టీకి పార్టీ ఇస్తున్నటువంటి మద్దతును కూడా ఉపసంహరించారు కదా ఎన్డీఏకి, అంటే ఎన్డీఏలో నుంచి కూడా బయటకు వచ్చారు కదా. ఇంత స్పష్టంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏమి జరగలేదు. 1, ఏమి జరగలేదు అక్కడ ఢిల్లీలో. 2, దానివల్ల ఆయనకి రాజకీయంగా నష్టమే కానీ లాభం జరగలేదు. ఈ విషయాలు తెలియవా లక్ష్మీనారాయణ గారికి అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి సరే, తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది, పొత్తు పెట్టుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని అడగాలి అని చెప్పి ఎవరైనా అడగవచ్చు, అందులో దాన్ని నేను తప్పుపట్టడంలా. కానీ ఇక్కడ కాంటెక్స్ట్, ఇక్కడ ఇంటెన్షన్స్, ఇక్కడ అప్రోచ్, ఇవి ప్రశ్నార్థకం అండి. ఎందుకంటే మొత్తం నాకు ఎమ్మెల్యేలను ఎంపీలను ఇవ్వండి, అందరినీ రిజైన్ చేయిస్తాను, ఎందుకు ఇవ్వడో చూస్తాను నేను, నరేంద్ర మోదీ గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆనాడు అంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో అన్నారు కదా. ఆయన అడిగినట్టుగానే ప్రజలు ఆయనకి 22 ఎంపీలు ఇచ్చారు కదా, 25 గాను. ఇక అంతకంటే ఏం చేస్తారు? ఇవాళ రోజున ఆయన మొత్తం రాజ్యసభ సభ్యులందరూ కూడా వైసీపీ వాళ్లే కదా. 11 ఉంటారండి ఏపీ నుంచి రాజ్యసభలో, 11 వైసీపీ వాళ్లే. మిగతా ఏ ప్రతిపక్షానికి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేడు. సో బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉన్నదండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ ఉన్నదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఉన్నదా? కీలకమైన పాయింట్. ఇటువంటి కీలకమైన అంశాల్లో, కీలకమైన టైమ్స్లో కారణాలు తెలియదు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఎందుకంటే ఆయన సాఫ్ట్ టార్గెట్ అవడం వల్ల ఏంటో తెలియదు.